ఓం సివిఆర్ ప్రేక్షకులకి నమస్సు మాంజలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సాయి సద్గురుం నమామి శ్రీ సాయి సద్గురుం నమామి. అస్మత్ గురువరేణ్యులు పూజ్యశ్రీ వేదమాతృ దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ, అలాగే రక్షా గురువులు శ్రీ విశ్వమాత ఆది పరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారి చరణ కమలాలకు నమస్కరిస్తూ, సాయి బంధువులారా, సాయి భక్తులారా, సాయి సేవానురక్తులారా, శ్రీ సాయి కథా లీలలు అన్నటువంటి ఈ మకుటంతో సాగి ఈ సీరియల్ మొదటి భాగానికి, ఫస్ట్ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం, మరొక్కసారి హృదయపూర్వక స్వాగతం. ఆధునిక జీవితంలో శ్రీ సాయి, సాయి అన్న ఈ రెండు అక్షరాలు ఒక దివ్యమైన మంత్రమై కోట్లాది హృదయాల్ని నేడు అలరింపచేస్తూ ఉంది. కేవలం కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో సాయి అనగానే ఓ షిరిడీ సాయి, సాయిబాబా అంటూ వెంటనే తమ పరిచయాన్ని గుర్తు చేసేటటువంటి వ్యక్తులు మనకి వేలాదిగా కనిపిస్తూ ఉంటారు. అసలు ఈ సాయి కథాలీలలు అనేటటువంటి మకుటంతో సాగి ఈ ధారావాహిక కథా సంపుటికి ప్రారంభం చేస్తూ సాయి అన్న పదానికి కొంచెం సూక్ష్మంగా చెప్పుకుందాం. నిజంగా సాయి భక్తులందరికీ అనుభవైక వైద్యమే సాయి యొక్క లీలలు, సాయి యొక్క మహిమ, సాయి కథలు, శ్రీ సాయి సచ్చరిత్ర దాదాపు తెలియని సాయి భక్తులు ఎవరూ ఉండరు. ఎందుకని అంటే నేడు ఈనాడు ఈ సాయితో, సాయి భక్తితో మమేకమైనటువంటి కోట్లాది భక్తుల యొక్క అనుభవాలు కోకొల్లలు. అయినా కూడా ఒక ప్రవాచకుడిగా సాయి అన్న పదానికి సూక్ష్మంగా అర్థం చెప్పుకుందాం. ఆ తరువాత సాయి కథలోకి ప్రవేశిద్దాం. సాయి కథల్లో ఉన్నటువంటి లీలల్ని, చమత్కారాల్ని, మహిమల్ని, అవి మన నిత్య జీవితానికి ఏ విధంగా అన్వయించబడతాయి అనే విషయాన్ని చూద్దాం. సాయి అంటే తిరగవేయండి అక్షరాల్ని, ఈశ రెండు అక్షరాల పదమి. ఈ రెండు అక్షరాల పదములో అక్షరాలు రెండే అయినా అక్షరమైనటువంటి శక్తి, అక్షయమైనటువంటి దివ్యత్వము నిండి ఉన్నటువంటి పదాలు ఇవి. సాయి ఈశ, ఈశ అంటే ప్రభు, రాజు, నాయకుడు. ఎవరికి ప్రభు, ఎవరికి నాయకుడు అని చెప్పుకొస్తే, ఈశత్వము అంటే ప్రభుత అధికారము కలిగినటువంటి ఈ తండ్రి యోగీశ్వరుడుగా భక్తిలోకంలో, జ్ఞానలోకంలో ప్రభువుగానే రాణిస్తున్నారు. అతి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి సాయినాథుడు మనకి ఎక్కడ చూసినా ఎక్కువగా ఆ వీరాసనంలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుని నిండుగా తన అనంతమైన అనుగ్రహ దృష్టిని భక్తులపై, సాయి అనుచరులపై ప్రవహింపచేస్తున్నటువంటి చిత్తరాజాలు మనకు కనిపిస్తాయి. లేదు చక్కగా కట్టుకున్నటువంటి ఆ అంగరకాన్ని దగ్గరికి ముడుచుకుని తన అభయ హస్తాన్ని భక్తులకి అందిస్తూ ఆ హస్తం ద్వారా కురిపించేటటువంటి ఆ రక్షణా కవచాన్ని
కోట్లాది మంది భక్తులకి అందిస్తున్నటువంటి ఆ ఆకారము, ఆ దివ్యమైనటువంటి ఆకృతి మన కళ్ళ ముందు కదులుతుంది. మరి ఈ భక్తులందరికీ కూడా ఆయన ప్రభువై ఉన్నాడు, ఆయన యోగి రాజు అయి ఉన్నాడు. కనుక సాయిని తిరిగివేసి ఈశా అని చెప్పి, ఈశా అంటే ఈశత్వము, ప్రభుత అధికారము. ఎక్కడైతే ఈశత్వము ఉంటుందో అక్కడ సహజంగా వశత్వము ఉంటుంది. వశత్వము అంటే ఆకర్షణ, వశింపచేసుకోవటం, వారి ఆశ్రయంలోకి వెళతాం. మనం భౌతికంగానే చూస్తూ ఉంటాం, ఎక్కడైతే అధికారం ఉంటుందో, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి, ఏనాడో సుమతీ శతకారుడు చెప్పాడు. ఎక్కడైతే అధికారం ఉంటుందో, ఎక్కడైతే సంపద ఉంటుందో, ఎక్కడైతే దివ్యత్వం ఉంటుందో, అక్కడ తెప్పలుగా భక్తులు చేరతారు, అనుయాయులు చేరతారు. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ, మనం వాటికి సంబంధించి వెళ్ళకూడదు, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే దాని వైపుకే వేలాది మంది అనుచరులు, ఫాలోయర్స్ వెళుతూ ఉంటారు. అలాగే ఎక్కడ దివ్యత్వం ఉంటుందో, ఎక్కడ ఈశత్వం ఉంటుందో, ఎక్కడ అక్షయమైనటువంటి శక్తి ఉంటుందో, అక్కడ వేలాది మంది భక్తులు, లక్షలాది మంది అనుయాయులు ఉండటం సహజం. మరి సాయినాథుని దగ్గరికి వెళితే, సాయినాథుని యొక్క పేరు చెప్తే, సాయినాథుని చరిత్ర గనక సాగుతూ ఉంటే, ఆ దేవాలయాల ముందుకు వెళితే మీకు గుంపులు గుంపులుగా, గుంపులు గుంపులుగా అనేక మంది భక్తులు కనిపిస్తూ ఉంటారు. ఎందుకని? ఆ సాయిలో ఉన్నటువంటి దివ్యత్వము, సాయితత్వము, ఈశత్వము అటువంటిది కనుక, ఆ ఈశత్వము ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ భక్తులందరూ కూడా వశులై ఉంటారు, వారికి లొంగి ఉంటారు. కనుక సాయిలోని ఈశత్వము అనేక మందిని వశత్వంలోకి తీసుకొస్తూ ఉంటుంది. కనుక సాయిత్వము, ఈశత్వము, వశత్వము వశులైన తరువాత ఏమవుతారు? అలాంటి దివ్యత్వంలో తేలియాడేటటువంటి భక్తులు పరవశులై ఉంటారు. ఆ పరవశులై ఉండి ఆ వశత్వంలో దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. యం యం వ్యాపి స్మరణ్ భావం, ఏ రకంగా ఎవరు ఏ భావాన్ని పెడతారో, యద్భావం తద్భవతి, ఆ భావానికి అనుగుణ్యమైనటువంటి ఆలోచన ఉంటుంది, ఆచరణ ఉంటుంది. తమ భావాలకు అనుగుణ్యంగానే వారి నడక, ఆచరణ ఉంటుంది. కనుక వారికి ఈశత్వాన్ని మనం ఒప్పుకున్నాం కనుక వారి వశత్వంలో ఉంటాం, వారికి వశులై ఉంటాం, వారికి అనుయాయులై ఉంటాం. వారు ఏ మార్గాన్ని ప్రబోధించారో, ఏ తత్వాన్ని తెలియచేశారో, దానిని పాటించేందుకు ప్రయత్నం చేస్తాం. ఎందుకని? తద్వారా వారి అనుగ్రహాన్ని మనం పొందుతాం కనుక. కనుక సాయిలో ఈశాగా వచ్చి, ఈశలో ఈశత్వం ఉండి, ఈశత్వంలో వశత్వం వచ్చింది. ఆ వశత్వంలోకి వెళ్ళిన మనం అందరం కూడా పరవశత్వాన్ని పొందుతున్నాం. అందుకని సాయి సప్తాహం ఎక్కడా చదివితే, సాయి ఏకాహం ఎక్కడా జరిగితే, సాయి మంగళహారతులు అంటే సాయి మందిరాల్లో సహజంగా 4 వేళల్లో 4 జాముల్లో జరిగేటటువంటి ఆ హారతులు, ఆర్తులు, ఈ 4 హారతుల్లో ఈ భక్తులు పరవశులై ఉంటారు. పరవశులై ఉన్న చోట ఏం కలుగుతుంది మనకు? పరవశత్వంలో పరశివతత్వము కనిపిస్తుంది. పరశివతత్వము అంటే మనం ఇహజీవులం. ఇహజీవులకి పరలోకంలో ఉండేటటువంటి ఆనందం ఏది ఉంటుందో, అలాంటి ఆనందం, దాన్నే దివ్యానందం అన్నాం, పరమానందం అన్నాం, బ్రహ్మానందం అన్నాం. కనుక ఆ పరమ ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు సాయి అయి ఉన్నాడట. అందుకనే సాయి అన్న 2 అక్షరాలు, సాయి సాయి అంటేనే హాయి హాయిరా, సాయి సాయి అంటేనే హాయి హాయిరా, హాయి హాయి బ్రతుకులో సాగుతీయగా బరువు తెలియక బాధ తెలియక, ఏ బాధ తెలియక, సాయి సాయి అంటేనే హాయి హాయిరా, హాయి హాయి హాయిరా. కనుక ఈ సాయిలో ఆ ఈశత్వంతో ఒక పాటు హాయి కూడా ఉన్నది. సాయి అని పలకగానే తెలియని హాయి కలిగింది, భౌతికమైనటువంటి హాయి కలిగింది. భౌతికానికంటే కూడా మనసుకి, హృదయానికి
ఎనలేని హాయి కలిగింది. అలాంటి హాయిని ప్రసాదించేవాడు సాయి అన్నారు. కనుక అసలు ఈ సాయి అన్న పదానికి మనం చెప్పుకున్నటువంటి అర్థం చాలా సూక్ష్మమైంది. మరింత విశ్లేషించుకుంటే ఇంకా చెప్పుకోవచ్చు. అలాగే పండితులైనటువంటి వారు వారి వారి అనుభవాన్ని జోడించి చెప్పగలరు. అంటే ఎవరు ఏ విధంగా చెప్పినా చెప్పుకోగలిగినంత దివ్యత్వము మహిమ కలిగినటువంటి ఈ రెండు అక్షరాలు సాయి. మరి అలాంటి సాయి కథలు ఈరోజు మనం ధారావాహికంగా ప్రథమ భాగంలో మొదలు పెట్టుకున్నటువంటి సాయి కథా లీలలు. కథ అంటేనే మామూలుగా ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని కథలు మనల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోతాయి. మరి ఈ కథలు మన జీవన వ్యధల్ని తొలగిస్తాయి. ఈ సాయి గాథ ఆపాత మధురమై మన బాధల్ని తొలగిస్తుంది, మనని అవ్యక్త ఆనందంలో ముంచి వేస్తుంది. అందుకనే సాయి కథలు, సాయి సచ్చరిత్ర వైభవం చెప్పుకున్నాం. ఒకప్పుడు దాదాపు ఒక 40-50 ఎపిసోడ్స్ సాయి సచ్చరిత్ర వైభవం చెప్పుకున్నాం. అలాగే సాయి అష్టోత్తరంలో కూడా ఒక 100 పైచీలుగా 108 నామాలకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ఎపిసోడ్గా ఒక్కొక్క భాగంగా చెప్పుకున్నాం. ఈనాడు సాయి కథలని, ఆ కథలలో ఉన్నటువంటి లీల. లీల అంటే ఒక చమత్కృతి, అంతఃపూర్వం జరగకుండా ఉన్నది, అంతఃపూర్వం మనకి తెలియకుండా ఉన్నది ఏదైతే ఉంటుందో అది లీల అవుతుంది. ఓ, అది నిజంగా గొప్ప లీలలు చూపించారండి. లీల అంటే లీల మాత్రంగా, ఒక క్షణ మాత్రంగా ఏ విధంగా ఆకాశంలో మెరుపు మెరుస్తుంది, ఆ మెరుపు యొక్క సౌందర్యాన్నో, ఆ మెరుపు యొక్క ఆకారాన్నో, ఆ మెరుపు యొక్క కాంతినో మనం తెలుసుకునే లోపలగానే మనకి ఎనలేని ఆనందాన్నిచ్చి వెళ్ళిపోతుంది. లీల కూడా అలాంటిదే. మరి ఈ సాయి కథల్లో అంతర్లీనమై అంతర్నిహితమై ఉన్నటువంటి లీలలు అనేకం. వాటిని ఈనాడు ఓం సివిఆర్ ఛానల్ వారి ఆధ్వర్యంలో సాయి కథాలీలలు అన్న మకుటంతో ఒక ధారావాహికంగా చక్కగా ఈ సాయి సచ్చరిత్రలోని కథల్ని, సంఘటనల్ని, సన్నివేశాల్ని, వాటి యందు నిండి ఉన్నటువంటి ఆ లీల వైభవాన్ని చెప్పుకునే అవకాశం కలిగినందుకు ఆనందపడుతూ మరి ఆ లీలా వైభవాన్ని మన సాయి భక్తులందరితో పంచుకుందాం. అసలు సాయి అంటే ఏమిటి అన్న పదానికి మనం అర్థం చెప్పుకున్నాం. మరి అటువంటి అర్థవంతమైనటువంటి నామం ఉన్నటువంటి తండ్రి, ఆ నామి ఎటువంటి వాడై ఉంటాడు? నామానికే ఇంత విశిష్టత ఉంటే, నామానికే ఇంత ప్రశస్తి ఉంటే, ఈ నామాన్ని ధరించి ఉన్నటువంటి ఆ నామి, దేహపరంగా ఉన్నటువంటి ఆ అవతారమూర్తి ఎంత గొప్పవాడై ఉంటాడు అనేది మన ఊహకి, మన ఆలోచనకి వదిలివేయబడింది.